అనంతపురం జిల్లా తాటిపత్రి పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ యాజమాన్యంకు చెందిన వివిధ షాపింగ్ కాంప్లెక్స్లలో ఖాళీగా ఉన్నటువంటి షాప్ రూములను నెలసరి అద్దెపై 3 సంవత్సరాల కాలమునకు లీజుకు ఇచ్చుటకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం నందు లిఫ్ట్ ఏర్పాటు చేయటకు 10 లక్షల మంజూరు చేయటకు ఇలా పలు కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. నేను చెప్పను, మిగతా చేసినారు, నేను బయట కూడా సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళు చేయడానికి వాళ్ళు చేసినారు. అంతవరకు బయట కట్టుకోండి, ఇబ్బంది ఉంటుంది. మీకు నేను చేసిన ఆరోపణలకు దాన్ని ఏదైనా చర్చ తెలియదు. చెప్పండి అంతే మేడం, చెప్పండి. క్షమాపణ చెప్పడం అడగడం జరిగింది. కొద్ది కాలంగా క్షమాపణ చెప్పకోకుండా సస్పెండ్ కావడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్ని సార్లు అతన్ని మనము క్షమాపణ చెప్పమన్నా మన గౌరవ ప్రభాకర్ డిస్టార్ని అలాగే మన కౌన్సిల్ని అవమానించారు. కాబట్టి క్షమాపణ చెప్పలేదు కాబట్టి కొద్ది కాలంగా సస్పెండ్ చేస్తూ వచ్చాము. నేడు ఆయన అదే ధోరణే ప్రవర్తిస్తున్నారు కాబట్టి కౌన్సిల్ యొక్క నిర్ణయం మేరకు ఈసారి మేము రద్దు చేయాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చి అతను అలాగే సంతకం చేస్తున్నాను. మామూలు మున్సిపల్ యాక్ట్ కింద 3 మంత్స్ అటెండ్ కాకపోతే 3 మంత్స్లో ఏ మంత్ కంటిన్యూషన్ 2 మంత్స్ కాక 3 మంత్ అయినా అటెండ్ కావాలి. అటెండ్ కాకపోతే సస్పెండ్ చేయడం జరుగుతుంది కదా. కొద్దిగా కౌన్సిల్ ఎవరైనా కానీ కంటిన్యూస్గా 3 మంత్స్లో 1 మంత్ ఎవరు కూడా అటెండ్ కాకపోతే సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి ఆయన 2 మంత్స్ అటెండ్ కాలేదు. ఈ కౌన్సిల్లో అటెండ్ అయ్యి ఆయన సంతకాలు పెట్టకోకుండా మేము అడిగినటువంటి క్షమాపణ విషయాన్ని ఏ విధంగా డిస్కషన్ చేయకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ విషయమే మేము కౌన్సిల్